రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో అక్రమ మద్యం కొనుగోలు చేసి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మద్యం అక్రమదారులు. వీలాగడాలను అరికట్టడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టి పోలీసులు అక్రమ మద్యదారులను పట్టుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యదారులపై ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తమదైన శైలిలో దాడులు నిర్వహిస్తూ వారి ఆటలు కట్టిస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దాడులు నిర్వహిస్తూ అరికట్టడంలో స్పీడ్ పెంచారు. ఈ మేరకు నేషనల్ హైవేపై వవ్వేరు క్రాస్ రోడ్ వద్ద ఓ మహిళ మద్యం అమ్ముతుండగా పట్టుకున్నారు. మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రం 5:30 సమయంలో వవ్వేరు గ్రామానికి చెందిన ఉష అనే మహిళ మద్యం అమ్ముతుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి సిబ్బందితో కలిసి పట్టుకున్నారన్నారు. ఆమె వద్ద నుండి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలోను ఈమె అక్రమంగా మద్యం అమ్ముతూ పట్టుబడిందని ఆయన తెలిపారు. సాదరు ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నామని తెలిపారు. ఈరోజు సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని బుచ్చి నగర పంచాయతీ పరిధిలో ఒవ్వేరు క్రాస్ రోడ్ అనగా NH 65 67 నుంచి ఒవ్వేరు పోయే క్రాస్ రోడ్ బస్ షెల్టర్ వద్ద ఒక ఆడ మనిషి అనుమానాస్పదంగా ఉండింది. సో అక్కడ కొంతమంది జనాలు కూడా గుంగూడి ఉన్నారు. ఆ పక్కన చేపల వ్యాపారం ఏదో జరుగుతూ ఉండింది. మాకు అనుమానం వచ్చి ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి గారు సిబ్బందితో అక్కడ తనిఖీ చేయగా అక్కడ సుమారు 22 బాటిళ్ళ 9 CHRSs మద్యం ఈ ఆడ మనిషి అమ్ముతున్నట్టుగా మాకు తెలిసింది. సో ఆ పేరు కొనుగోలు ఉష. ఆమె ఒవ్వేరు గ్రామానికి చెందిన ఆవిడ. ఆమె ఈ బ్రాండ్ షాపు మధ్యాహ్నం నుంచి లాక్డౌన్ కారణంగా ఉండడం కారణంగా సో ఆమె బుచ్చిరెడ్డిపాలెం పరిధిల షాపుల్లో 2-3 చొప్పున సేకరించుకొని దాన్ని మధ్యాహ్నం షాపులు మూసేసిన తర్వాత లాక్డౌన్లో అవసరమైన వాళ్ళకి అధిక ధరలకి అమ్ముతున్నట్లుగా మా ప్రాథమిక విచారణలో తేలింది. సో ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆమె పైన కేసు నమోదు జరిగింది. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు, ఎస్ఐ అయిన నేను శ్రీధర్ మరియు సిబ్బంది ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.